నేను సాలు జగన్ మామయ్య అంటే మీరు ఇక సెలవు జగన్ మామయ్య అనాలి ఓకేనా సాలు జగన్ మామయ్య సాలు జగన్ మామయ్య సాలు జగన్ మామయ్య రైట్ వేదిక మీద ఉన్న పెద్దలు మనోహరన్న గారికి అదే విధంగా ప్రతి ఒక్క కార్యకర్తకి అదే విధంగా నాయకులకు వీర మహిళలకు అదే విధంగా తన బిడ్డల్ని కోల్పోయిన అనేక మంది విచ్చేసిన తల్లిదండ్రులకు మీ అందరికీ నా శిరస్సు వంచి ఉస్మానియా విద్యార్థి ఉద్యమ అభివందనాలు తెలియజేస్తున్నాను మిత్రులారా మిత్రులారా కొంచెం జాగ్రత్తగా వినండి ప్రజాస్వామ్యం అనేది ఇవాల బూటకమని నేను నమ్ముతున్నాను మిత్రులారా ఎందుకు బూటకం అంటే ప్రజల చేత అంటే మన చేత మనమే ఓట్లు పెంచుకొని మన ముట్టిపైన తన్నించుకోవడానికి ఒకనికి అధికారం ఇస్తున్నాం మిత్రులారా అరేరేరే ఇది కాదు వ్యవస్థ ఎప్పుడైనా గొప్పది ఆ వ్యవస్థను నడిపించే నాయకుడు చక్కగలేనప్పుడు ఇగో ఈ ఆంధ్ర రాష్ట్రం ఇగో ఈ విధంగా దౌర్భాగ్య పాలన ఉంటుంది అనుకుంటున్నాను మిత్రులారా ఎందుకంటే వ్యవస్థ గొప్పగా ఉండాలంటే ఇవాళ పవన్ కళ్యాణ్ అనే ఒక నాయకుడు రావాలని నేను అడుగుతున్నాను మిత్రులారా రావాలా వద్దా రావాలా వద్దా ఎస్ ఎందుకు అంటే రాజుల కడుపులల్లా రాజులే కాదు ప్రజల కడుపులల్లకెళ్ళి ప్రజలల్లకెళ్ళి ఒక నాయకుడు వస్తాడని ఆ రోజు అంబేద్కర్ గారు ఓటు అనే ఆయుధం ఇచ్చిండు ఇవాళ జనసేన పెట్టి జనసేన పార్టీని పెట్టి ఇవాళ ఒక కండక్టర్ బిడ్డకు ఒక పోలీస్ బిడ్డకు కూడా ఇవాళ పార్టీ టికెట్ ఇచ్చిందంటే ఆ ఘనత ఎవంద్రా బై నా పవన్ అన్నదే నాకు అనేక మంది అంటారు నాకు అనేక మంది అంటారు అరే నువ్వు తెలంగాణ ఉద్యమం బాగా చేసినావు కదా నువ్వు బాగా కష్టపడ్డావు నీ పవన్ కళ్యాణ్ దగ్గర ఎట్లా పోయినావు రా అన్నారు ఎస్ ఈ వేదిక సభ ఈ వేదిక నుంచి నేను అడుగుతున్నాను మీ అందరికి చెప్పదలుచుకున్నాను కవిత అక్క పిలిచింది నాగన్ జనార్దన్ రెడ్డి అని పిలిచిండు కాంగ్రెస్ నుంచి అందరూ పిలిచిండ్రు కానీ పోలే నాకు ఒక నీతివంతుడు న్యాయమైనడు ఒక ధర్మబద్ధమైన ఒక నాయకుని గురించి నేను వెతికినా 2018లో పవన్ అన్న దగ్గరికి పోయినా పని చేస్తావా సంపత అన్నాడు చలో అన్నా యుద్ధం చేద్దాం పద ప్రజల గురించి ముందుకెళ్దాం పద అన్నాను ఇక మిత్రులారా నేను ఒకటి చెప్పదలుచుకున్నాను ఎందుకు అంటే నాకు చాలా మంది విద్య వైద్యం గురించి ఇది చాలా ఇంపార్టెంట్ నాకు అనేక మంది కాల్ చేస్తారు విద్య వైద్యం గురించి అన్న మా పాపకు మంచిగా లేదు మా నాన్నకు మంచిగా లేదు అన్న లేకపోతే నాకు ఫీజు కట్టండి అంటున్నారు ఇది చాలా ఇంపార్టెంట్ అరే 75 ఏళ్ళైందిరా స్వతంత్రం వచ్చి విద్య వైద్యం అనేది ఫ్రీ అని రాజ్యాంగంలోనే ఉంది కారా ఇంకా మనం ఎందుకు అడుక్క తింటున్నాం కాబట్టి మిత్రులారా చెప్తున్నాను పవన్ అన్న రావాలి పాలన మారాలి రెండు తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలంటే జనసేన పార్టీ కావాలి అందుకే నేను అంటున్నా వెనక ముందు చూసుడేంది రాజిగవర రాజిగా ఎత్తర జనసేన జెండా రాజిగవర రాజిగా ఇక మిత్రులారా నాకు సముద్రపు కెరటాలంటే ఆదర్శం ఎందుకంటే పడి లేస్తున్నందుకు కాదు రైట్ థ్యాంక్ యూ మిత్రులారా ముగించేద్దాం చివరి మాటలుగా చెప్తున్నాను సముద్రపు కెరటాలన్నా అవి పడి లేస్తున్నాయి కాబట్టి అవి నాకు ఆదర్శం అదేవిధంగా సూర్యుడు ఇవాళ అస్తమించినా కానీ రేపు మళ్ళా బగ 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 మండుతూ ప్రపంచానికి వెలుతురునిస్తాడు రెండు చోట్ల ఓడిపోయిన పవన్ అన్న నెక్స్ట్ డేనే వచ్చి ప్రెస్ మీట్ పెట్టిండు రేపు తెలుగు రాష్ట్రానికి కాబోయే సీఎం మన పవన్ అన్న కాబట్టి మిత్రులారా చివరిగా ఒక్కసారి చేతులు ఉన్న వాళ్ళందరూ చేయలేపండి పవన్ అన్నకు మద్దతు ఇద్దాం జై
శివసేన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం థ్యాంక్ యూ మిత్రులారా